पीस कमेटी मीटिंग एक हुआ ये रमज़ान के महीने में के बीच में, श्री रामनवमी और हनुमान जयंती भी आ रहे हैं, वो दोनों फेस्टिवल्स पे हैदराबाद में थोड़ा प्रोसेशंस रहते हैं, उसका प्रोसेशंस के बारे में पूरा पब्लिक से फीडबैक लिए और फीडबैक के हिसाब से जीएचएमसी, पुलिस डिपार्टमेंट, इलेक्ट्रिसिटी डिपार्टमेंट, अदर जो डिपार्टमेंट के काम रहता है वो पूरा हम लोग नोट कर लिए, उसके हिसाब से पूरा अरेंजमेंट्स करते हैं और जहाँ तक वो प्रोसेशंस पीसफुली करने का जो भी सहायता पुलिस डिपार्टमेंट से चाहिए उस पूरा हम पूरा करते हैं। थैंक यू। पूरा प्रोसेशंस को सीसीटीवी फुटेज और ड्रोन से कवर किया जाता है और सोशल मीडिया भी पूरा स्क्रीन करने के लिए एक साइबर टीम भी पूरा वो दो तीन दिन भी पूरा स्क्रीन करता रहता है, जो भी लॉ को ब्रेक करने का या व्हाट्सएप ग्रुप्स और सोशल मीडिया में रूमर्स को स्प्रेड करने का कोशिश करता है उनको लायबल करके केस, स्पेसिफिक केसेस रजिस्टर करेंगे और उनको रिमांड भी करने के लिए हम कोशिश करते हैं। थैंक यू। सर, अपने लिए कुछ एक्स्ट्रा टीम मंगाई है अभी, जैसा सिंगल जोन के लिए प्रोसेसन के लिए कुछ एक्स्ट्रा टीम आएंगे अपने पास? पूरा स्टेट वाइड से एक्स्ट्रा पुलिस फोर्सेस इस उत्सव के लिए आ रहे हैं और सेंट्रल जोन का भी थोड़ा फोर्स हैदराबाद सिटी पुलिस से मिला है, उससे पूरा बंदोबस्त हम देख लेते हैं। अब इसके पहले के जो हनुमान जयंती के अंदर जो रूट था वही रूट देंगे, ये सारे रूट चेंज करेंगे? पिछले बार कोरोना से पहले जो भी रूट है उसी रूट के हिसाब से जाएगा, पूरा मार्केटिंग कर देंगे जहाँ जहाँ। करेक्ट। 2019 में जैसा रूट था उसी रूट के हिसाब से होगा। थैंक यू। మరియు ఏసీపీ చిక్కరపల్లి, ఇన్స్పెక్టర్ ముషీరాబాద్ గాంధీనగర్ చిక్కరపల్లి, అలాగే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు, డిప్యూటీ కమిషనర్ జోనల్ కమిషనర్ గారు, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. మనమందరం కూడా ఈ ఫెస్టివల్స్ అనేది ఈరోజు కొత్తగా సెలబ్రేట్ చేసుకోవట్లేదు, మనం 100 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ పండుగలు అనేది డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్కి సంబంధించి ఒకే టైంలో రావడం అనేది కూడా మనకు కొత్త కాదు. కాకపోతే మీరందరూ కూడా చాలా పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ మనతో పాటు, యూత్, ఇంకా కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ కూడా ఈ సొసైటీలో ఉన్నారు. కాబట్టి మనం ఈ పీస్ కమిటీ అని ఏదైతే పెట్టుకున్నాం, మనం కుషన్ అంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా దాన్ని ఇంకా ఎక్కువ కాకుండా కాపాడాల్సిన బాధ్యత మన మీద. ఎందుకంటే ఏ ఇష్యూ జరిగినా నష్టపోయేది మనం అందరం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేసుకుంటుంటే దాని ఎఫెక్ట్ మనం సఫర్ అయ్యింది అవుతున్నామా లేదు? సో అటువంటిది ఎక్కడో జరిగే దాని వల్లనే మనం నష్టపోతున్నప్పుడు మన దగ్గర చిన్న ఇష్యూ అయ్యి దానివల్ల ఏ నష్టం సంభవించినా కూడా అది మనం అందరం కూడా సఫర్ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్లో మనం లోకల్ ఎవరైతే ఎల్డర్స్ ఉంటారో మనం అందరం సమయంతో ఉండాలి. అలాగే కొన్ని సిచ్యువేషన్స్ ఇప్పటిదాకా మీరందరూ కూడా చెప్పారు మీ ఎక్స్పీరియన్స్లో, కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, కొంతమంది ఓవర్ యాక్షన్ చేయవచ్చు, కొంతమంది తెలియక తప్పులు చేయవచ్చు, ఇటువంటివి చాలా వస్తాం. సో అటువంటి వచ్చినప్పుడు ఎవరైనా ఒక అడుగు ముందుకేసినా మనం వెనుకుండి ఇది తప్పు అని చెప్పేవాళ్ళు ఉంటారు. మన ఇంట్లో మన పిల్లలు తప్పు చేస్తే మనం ఎవరో ఒకరు పెద్దవాళ్ళు మందలిస్తాం, ఇది తప్పు అట్లా చేయొద్దు, అది రిపీట్ కావద్దు అని చెప్తాం. సేమ్ మన సొసైటీ కూడా అంతే. ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, పోలీసు ఉంది, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మనం అందరం కూడా కోఆర్డినేషన్తో కలిసి పనిచేసినప్పుడే ఏదైనా కూడా ఆ పీస్ అనేది మెయింటైన్. సో ముఖ్యంగా ఇప్పుడు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, రంజాన్ ఒకే సమయంలో వచ్చినాయి కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారిని గౌరవిస్తూ మనమందరము కూడా ఈ పండుగలను సెలబ్రేట్ చేసుకొని అందరము హ్యాపీగా ఉండాలి. అంతేగాని చిన్న ఇష్యూ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గొడవ జరిగినప్పుడు అది ఎవరు చెప్పారో తెలియదు, ఎందుకు జరిగిందో తెలియదు, మనమంతా మనం చూడం, అక్కడ చూడకుండా హియర్సే వేరే వాళ్ళు చెప్పింది విని మనమందరం ఎమోషన్స్ ఫీల్ అయ్యాం. అరే మాకండి ఏం జరిగింది మాకండి, కానీ అక్కడ వాస్తవం ఏం జరిగింది తెలియదు.
ఆ విత్ ఇన్ 1 అవర్స్ లో కానీ ఆ రోజులో కానీ ఏం జరిగిందో తెలియకుండా మనం అందరం ఎమోషన్స్ ఫీల్ అయిపోయి వేరే వాళ్ళు చెప్తే కూడా వినలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనం అందరం కూడా మానవ పాత్రలము, అది హ్యూమన్ లిమిటేషన్. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి ఎవరో ఒకరు బ్రేక్ అయ్యారు. ఆ ఉన్న సిచ్యువేషన్ని మనం అక్కడికి ఆపి వాస్తవంగా ఏం జరిగింది, ఎందుకంటే మనం చూడలేదు కదా. సో ఆ అవకాశం పోలీసు కానీ అదర్ డిపార్ట్మెంట్స్ కానీ లేకపోతే మన పెద్దలకు కానీ మనం ఇవ్వాలి. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే, తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ తరఫున కూడా మన కమిషనర్ గారు వచ్చినాక క్లియర్గా ఒకటే చెప్తున్నాం. సో ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ లీగల్ యాక్షన్ తీసుకోవాలంటే అది కేసు కట్టాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇట్ విల్ టేక్ టైం ప్రాసెస్. ఈ లోపల మనం ఎమోషన్స్ తో ఫీల్ అయ్యి మనము వాళ్ళు చేసిన తప్పని మనం ఇంకా కంటిన్యూ చేస్తే దానివల్ల అందరం కూడా సఫర్ అవుతాం. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్లియర్ కట్ గా ఇంతకు ముందు ఏదైతే జరిగిందో దాని ప్రకారమే మనము ప్లానింగ్ చేసుకుంటున్నాము. దాని ప్రకారమే ఇప్పటి వరకు చెప్పారు, జనరల్ కమిషనర్ గారు కూడా చెప్పారు. ఇక్కడ అరేంజ్మెంట్స్ విషయంలో మీకు మీ నోటీస్ మీకు ఏదైనా వచ్చినా కూడా సార్ ఇక్కడ ఇట్లా ఉంది, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అనేది పోలీసుతో కానీ అదర్ డిపార్ట్మెంట్స్తో కానీ కోఆర్డినేషన్ చేస్తే మనం అది ఎటువంటి ఇష్యూ జరగకుండా కూడా ఈ ఫంక్షన్స్ మనం సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇంకా మన డీసీపీ గారు మీకు అందరికీ కూడా ఈ ఫెస్టివల్స్ టైంలో మనం ఎటువంటి ప్రికాషన్ తీసుకోవాలి, ఏం చేయాలనేది క్లియర్గా చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ముఖ్య అధ్యక్ష డిసి సార్ గారికి మరియు అడిషనల్ డిసి సార్ గారికి, డిసి సార్ గారికి మరియు అందరు ఇతర సీనియర్ అధికారులకు మరి అందరికి కూడా తీర్చిన ధన్యవాదాలు. యాక్చువల్గా శాంతంగా మనం మార్నింగే అనుకున్నాం, అనుకుని పండుగ పత్రాన్ని ఉంది కాబట్టి దీర్ఘ తీసుకుని వస్తుంది అనుకుని సాయంకాలం ఇప్పటి నుండి అందరూ ఇంతమంది ఇంత బాధ్యత రావడం చాలా సంతోషకరం. అందరికి కూడా పేరుపైన ధన్యవాదాలు. అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని, పోలీసులు ఇళ్లలో మీకు అందరికి కూడా సహకరిస్తామని అందుబాటులో ఉండాలని కోరుకుంటూ మరియు ఈ కార్యక్రమం చేసే పత్రికలు కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా యూనియన్ మిత్రులకు, పీస్ కమిటీ మెంబర్స్కు, తర్వాత ఈ పట్టుపిల్లల పక్షాన్ని పక్షాన్ని పక్షను ఓనర్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని చిగట్పల్లి కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉండడం జరుగుతుంది. అది బిఎస్టీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డు రాకుండా ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గర డైవర్షన్ ఒకటి ఉంటుంది. మరి హుషీరాబాద్ నుండి ఆర్టీసీ క్రాస్ రోడ్డు వెళ్లకుండా మెట్రో కేఫ్ దగ్గర డైవర్షన్ ఉంటుంది. అదేవిధంగా సెలింగ్ క్లబ్ నుండి కబడ్డీ కూడా రాకుండా సెలింగ్ క్లబ్ దగ్గర డైవర్షన్ ఉంటుంది. కట్టమైసమ్మ నుండి ఇందిరాపార్క్ రాకుండా ఇందిరాపార్క్ సిగ్నల్ దగ్గర డైవర్షన్. ఈ దీనికి సంబంధించి ప్రతి కాలనీ తరఫున మరియు ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ల ద్వారా అందరి ద్వారా మందులు తెలియజేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండాలంటే మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ఇండివిజువల్గా పాటిస్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. మీరు అందరికీ ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చేటువంటి ట్రాఫిక్ అంతా ఫ్రీగా ఉందని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇండిపెండెంట్గా సెల్ఫ్ డిసిప్లిన్తో అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి. చిక్కటపల్లి పోలీస్ స్టేషన్ తరఫున మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ తప్పకుండా ఫోన్ చేయండి. ఏమైనా మా తరఫున ఏసీ ఉన్నా కానీ మీకు చేయడానికి సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
మన స్టేట్ వచ్చి జపా కాంప్లెక్స్ మన సెంట్రల్ జోన్ Thank you.